రైట్కి డీటెయిల్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో శ్రీవారిని దర్శించుకోనున్నారు. కూతురు ఆధ్యాతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లనున్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత పవన్ స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షని విరమిస్తారు. తర్వాత అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించి కాసేపు భక్తులతో ముచ్చటించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో శ్రీవారిని దర్శించుకోనున్నారు. కూతురు ఆధ్యాతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లనున్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత పవన్ స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం ప్రాయశ్చిత దీక్షను విరమిస్తారు. తర్వాత అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శిస్తారు ఆయన. అలాగే కాసేపు భక్తులతో ముచ్చటించనున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సునీల్ చెప్పండి, ఇంకా ఎంతసేపు పడుతుంది శ్రీవారి దర్శనానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లడానికి, అలాగే వెళ్లిన తర్వాత ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉంది? రైట్ గాయత్రి, మొత్తం మీద మరి కాసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా ఆయన భద్రతా కారణాలు అంటే ముఖ్యంగా భద్రతా పరంగా కావచ్చు, మరోవైపు భక్తులు ఉన్న ప్రాంతం కావచ్చు, ముఖ్యంగా సెక్యూరిటీ రీజన్స్తో ఆయన మహాద్వారం నుంచి శ్రీవారి ఆలయంలోకి వెళ్ళినట్టయితే సమాచారం ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దానికి సంబంధించి కూడా మహాద్వారం నుంచి వెళ్ళే ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. పూర్తిగా అక్కడికి భక్తుల్ని రానియని పరిస్థితి నెలకొంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మాత్రం కేవలం తన ఇద్దరు కూతుర్లు ఆద్య మరియు లెనిన్ అంజలితో, అంటే ఏదైతే తన చిన్న కూతురుతో ఇప్పటికే డిక్లరేషన్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి మనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్నాము. అక్కడ ఏదైతే అధికారులు కావచ్చు, మరోవైపు ఏదైతే పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె, పెద్ద కుమార్తె ఆద్య, మా ఇద్దరు కలిసి ఇదే రూట్లో వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన చిన్న కూతురుకు సంబంధించి పలిన అంజలి కొనిదలకు సంబంధించి ఇప్పటికే డిక్లరేషన్ కూడా ఆయనైతే సమర్పించారు. మరోవైపు ఆద్య కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచే శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించినట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే స్వామివారి నైవేద్యం సంబంధించి విరామం మొదలైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దానికి సంబంధించి కూడా ఇప్పటికే పలు నాయకులు, అంటే ముఖ్యంగా జనసేన నాయకులు కావచ్చు, మరోవైపు పలు పార్టీ కీలక నాయకులు కూడా పూర్తి స్థాయిలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ప్రధాన ఆయన వచ్చే ప్రాంతంలో ఎక్కువగా ప్రజలు ఉండడంతో ఆయన్ని నేరుగా మహాద్వారం నుంచే శ్రీవారి ఆలయంలోకి అనుమతిస్తున్నట్టయితే తెలుస్తుంది. కేవలం వాళ్ళ కుమార్తెలు కావచ్చు, మరోవైపు ఆయన అనుచరులు, మరోవైపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు, మరోవైపు తిరుపతి ఎమ్మెల్యే కావచ్చు, మరోవైపు జిల్లా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ మొత్తం ఇదే వైకుంఠం ద్వారా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి అధికారకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, మరోవైపు సెక్యూరిటీకి సంబంధించి ప్రధానంగా ఆయన భద్రతా సిబ్బంది మొత్తం అందరూ వైకుంఠం ద్వారా వెళ్ళిన పరిస్థితి ఉంది. కేవలం ఆయన మాత్రం మహాద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి చేరుకున్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద మొదట ఏర్పాటు చేసినప్పటికీ ఏదైతే ఆయన మహాద్వారం నుంచే శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఇప్పటికే తిరుమలలో జనసేన సంబంధించి కార్యకర్తలు కావచ్చు, మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మరోవైపు అభిమానులు భారీ స్థాయిలో తిరుమలకి చేరుకోవడంతో ఆయన వచ్చే ప్రాంతం ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీవారి ఆలయం
దగ్గర ఉన్నటువంటి ఆ మహాద్వారం నుంచే శ్రీవారి ఆలయంలోకి ఆయన వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మొదటిసారిగా అంటే ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయనైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి తిరుమలకి వస్తున్నారు. తిరుమలకి వచ్చిన తర్వాత మొదటిసారి ఆయన మహాద్వారం గుండా శ్రీవారి ఆలయ దర్శనానికి వెళ్తున్నారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో శ్రీవారిని విరామ అంటే నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నట్టయితే తెలుస్తుంది. ఆయన శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అక్కడ నుంచి నేరుగా తరిగొండ వెంగమామ అన్నదాన సత్రానికి అయితే చేరుకుంటారు. అక్కడ భోజనం భుజిస్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపారు. అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, మరోవైపు ఆ భక్తుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది అంటే గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అని చెప్పేసి దాని మీద నెయ్యి వినియోగం ఎలా ఉంది అనే దాని మీద కూడా ప్రధానంగా భక్తుల నుంచి ఆయన అయితే తెలుసుకునే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. సుమారు గంట నుంచి గంటన్నర పాటు తరిగొండ అన్నదాన వెంగమామ సత్రంలో అక్కడైతే ఉంటారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపారు. మరో తర్వాత ఏదైతే అన్నం భోజనానంతరం మధ్యాహ్నం గాయత్రి నిలయం గెస్ట్ హౌస్కి అయితే బయలుదేరతారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. తిరుమలలో పలు ఆలయాలు వెళ్తారా లేదా అనే దాని మీద ఇంకా క్లియరెన్స్ ఇయ్యని పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఇప్పుడే విరామ సమయం ఏదైతే ఇప్పుడే మొదలైన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి మరి కాసేపట్లో ఆయన శ్రీవారి ఆలయం చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ సునీల్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో శ్రీవారిని దర్శించుకోనున్నారు. కూతురు ఆధ్యాతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లనున్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ స్వామివారిని దర్శించుకుంటారు, అనంతరం ప్రాయశ్చిత దీక్షని విరమిస్తారు. తర్వాత అన్నప్రసాద కేంద్రాన్ని ఆయన సందర్శించి కాసేపు భక్తులతో ముచ్చటించనున్నారు.